చెందామా యేసు పుట్టేనని, సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టేనని, రంగులు వేద్దామా దానము చేద్దామా యేసు పుట్టేనని, మనసున్నామా రాజు పుట్టేనని, సందడి చేద్దామా సంతోషిద్దామా మన ప్రభు మహారాజు పుట్టేనని, సందడి చేద్దామా సందడే సందడే ఈ సాక్ష్యాన్ని నేను ఎంతమంది ముందైనా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఈ మొదటి సాక్ష్యాన్ని ఎందుకు చెప్పుకుంటానంటే నా జీవితంలో ఇది నాకు చాలా గొప్ప మిరాకిల్. అందరూ కూడా సహజంగా ఏవో హాస్పిటల్కి వెళ్తుంటారు చేస్తుంటారు, కానీ నా విషయంలో అలా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అందరూ చాలా ఆశ్చర్యంగా అనుకుంటుంటారు, ఏంటి 20 సంవత్సరాల పాటు 2001 నుంచి 2023 సంవత్సరం వరకు నేను హాస్పిటల్ మాత్రమే చూడలేదు. వాస్తవం దేవుడు ఆ విధంగా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు, ఆ విధంగా నేను దేవుడు నమ్ముకోవడం జరిగింది. సాక్ష్యం దేవుడు దీవించును గాక. అసలు ఎందుకు ప్రభు వైపు తిరగాలి, ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, దానికి ఆ స్క్రిప్ట్లో చాలా మంచి వర్తమానం చూపించారు. నిజమే, ఒక మనుష్యుడు అనేక శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, వృత్తిడి, రకరకాలుగా చుట్టుకు పోయినట్టుగా ఇందాక వ్యక్తులందరూ మనం చూపించడం జరిగింది. నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను కూడా ఒకవైపు కన్నులెత్తి దేవుడు వైపు చూడటం జరిగింది. దేవుడు ఆ విధంగా నా జీవితంలోకి వచ్చి నాలో ఆయన ఉన్నట్లు, నేను ఆయనలో ఉండేటట్టుగా దేవుడు నాకు చేశాడు. అలా చేయబట్టే ఈ దినం మీ అందరి ముందు కూడా నేను ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఇకపోతే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే ఈ సభాపూర్వకంగా నేను చెప్పాలనుకుంటున్నా, కానీ చెప్తున్నాను, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది లోకంలో అనుకునేది ఎలా అనుకుంటారంటే, అంటే తప్పుగా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, క్రైస్తవం అంటే ఒక మత మార్పు లాంటిది, లోకంలోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేసినట్టుగా చేసి వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసినట్టుగా చేస్తుంటారు. ఇలాంటి నానుడి లోకంలో ఉంది. కానీ ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను, అది ఎవరో దేవుని తెలుసుకోలేని వారు, దేవుని వాక్యం పట్ల పూర్తిగా అవగాహన లేనివారు, బైబిల్ మీద పూర్తిగా అవగాహన లేనివారు అలా చేసి ఉండొచ్చేమో, అలా మాట్లాడచ్చేమో, కానీ తెలియని వాస్తవం ఏంటంటే ప్రజల్లో చాలామందిలో అపోహ ఉంటుందన్నమాట. ఆ అపోహ కొట్టివేయాలని నేను ఈ విషయంలో మాట్లాడుతున్నాను. వాస్తవం ఏంటంటే బైబిల్ చెప్పిన దాని ప్రకారం అసలు యేసుప్రభు ఎవరిని బలవంతం చేయడం ఆయనలోకి రమ్మని లేదు. అసలు బైబిల్లో కూడా ఎక్కడా ఆ వచనం ఎక్కడ మనకు కనిపించదు. ఆయన ఎవరిని బలవంతం చేసినట్టుగా ఆయనే చేయనప్పుడు ఆయన నమ్ముకున్న దేవుని పిల్లలు ఎందుకు అలా చేస్తారు? చేయరు. మీకు బైబిల్లో చాలామందికి అవగాహన ఉంటారు. ఆ బైబిల్లో ఒక వాక్యం చూస్తే వాక్యం ఎలా ఉంటుందంటే, దేవుడు కేవలం ఈ ద్వారం దగ్గర మాత్రం నిలబడి తడుతుంటాడు అంతే. అంటే గుమ్మం బయట, మీ గుమ్మం బయట మీ ద్వారం ముందు నిలబడి తలుపు తడుతూ ఉంటాడు అంతే. అంతేగాని ఆయన తోసుకున్నామంటే కావాలతో ఒక తన్ను తెస్తే ద్వారం అంటే అన్ని ఎగిరిపోతాయి. బలవంతంగా తోసుకుని లోపలికి వచ్చేయచ్చు కదా మీ ఇంట్లోకి. అసలు ఆయనకే బలవంతం లేనప్పుడు, ఆయనే ఎవరిని బలవంతం చేయనప్పుడు, మనం ఎవరిని బలవంతం చేయడానికి, మనం ఎవరిని బలవంతం చేసి మత మార్పులు చేయడానికి, మనం ఎవరిని బలవంతం చేసి వాళ్ళని ఇట్లో అటు ఇటు ఇటు కన్వర్ట్ చేయడానికి, అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, నీకు ఇష్టమా నువ్వు తలుపు తీయు, నేను నీలోకి వస్తాను, నన్ను చేర్చుకో, అప్పుడు నీ జీవితంలో నీ కార్యం చూస్తావు, నీ జీవితంలో నీకు ఏ కొదువు అయిందో ఆ కొదువు అంతా నేను నింపుతాను, సమృద్ధిని దయచేస్తాను, సమాధానం దయచేస్తాను, ఆరోగ్యం దయచేస్తాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అలాంటి అపోహ ఏదైనా ఉంటే నేను ఆ అపోహలు దయచేసి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఇలాంటి కాలేజీల్లో ఇలాంటి సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి అపోహలు నడుస్తూ ఉంటాయి. దయచేసి అలాంటి అపోహలు ఏమైనా ఉన్నట్లయితే కొట్టివేసి అందరూ ఇక్కడ అందరూ కూడా ఐకమత్యంగా మనం ఉంటున్నాం సరదాగా. ఏదైనప్పటికీ కాలేజ్ లెవెల్లో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. అది క్రిస్మస్ అవనండి, ఆ విధంగానే మనం జరుపుకుంటున్నాం. మరి సంక్రాంతి అవనండి, ఆ విషయాలు కూడా అలాగే మనం ఆ ప్రాధాన్యత ఎవరు నమ్ముకున్న వాళ్ళకి ఆ ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇంకా దేవుడు నా విషయంలో చేసినటువంటి
గొప్ప కార్యాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని పోయి ఆనందిస్తుంటాను, దేవుని బట్టి నేను సంతోషిస్తుంటాను. దాన్ని ప్రతీకగా చిన్న పాట ఒకటి నేను పాడదామని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ సహకరించండి.